బంధువులందరికీ, ముఖ్యంగా మరి మానవ సేవే మాధవ సేవ కాన్సెప్ట్ కింద కార్యక్రమాలు చూసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున మేము ఒక కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. అయితే అది కొంచెం వివరంగా చెప్పిన తర్వాతనే ఏంటనేది మీకు అర్థమవుతుంది. వాస్తవంగా అయితే మనకి కాకుమాను ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ట్రస్ట్ మా గ్రామంలో రావడం మహిళలకు చాలా మంచి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలని, ట్రైనింగ్స్ని ఇవ్వడానికి వాళ్ళ తోడ్పాటు, అదే సమయంలో మా మహిళా మండలి భవనం కూడా మాకు మంచి అవకాశంగా ఉండటంతో అన్నీ కలిపి మహిళలకు చాలామందికి మేము మంచి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ ఇప్పటి వరకు ప్రోగ్రామ్స్ అన్నీ తెలిసిందే కదా. అయితే అందులో భాగంగా ఎవరికి వాళ్ళే చక్కగా వాళ్ళ ఇళ్లలో టైలరింగ్ కావచ్చు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కావచ్చు, ఇంకా పోతే మగ్గం వర్క్ కూడా చక్కగా చేస్తూ ఉన్నారన్నమాట. దాని ద్వారా ఆదాయం కూడా పొందుతున్నారు. యూనిట్స్ ఉంటే బాగుంటుంది మనం, ఎందుకంటే ఏదైనా బయట చూపించాలని అంటే యూనిట్స్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ దిశగా కూడా మేము ఎంకరేజ్ చేశాము. మరి మా మండలంలోనే ఉన్నటువంటి మా రాధ, శోభ వీళ్ళందరితోటి, దిల్రూప వీళ్ళంతా ఒక ముగ్గురు నలుగురితోటి జూట్ బ్యాగ్స్ యూనిట్ కూడా పెట్టించడం జరిగింది. అయితే అది మొదట అనుకున్నంత ఈజీగా కాక కొంచెం క్లిష్టమే, ఎందుకంటే మన పల్లె ప్రాంతం, ఇక్కడ ఆర్డర్స్ అవి ఎక్కువ రావు. అయినా కూడా దాన్ని ఒక లెవెల్లో అన్ని రకాలైనటువంటి వర్క్స్ నేర్చుకుని వాళ్ళు చక్కగా చేసే విధంగా ట్రైనప్ చేస్తూ వచ్చాము ఇప్పటి వరకు. ఇకపోతే ఇప్పుడు రెండు బ్యాచ్లు టైలరింగ్ నేర్చుకున్నారన్నమాట దాదాపు 70 మంది మహిళలు. అందులో చాలామంది వాళ్ళ బట్టలన్నీ వాళ్లే కుట్టుకుని చుట్టుపక్కల వాళ్ళ కుట్టి కూడా ఆదాయం పొందుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మా జూట్ యూనిట్లో ప్రత్యేకంగా టైలరింగ్ యూనిట్ని కూడా సెట్ చేయాలని అనుకున్నామన్నమాట. అయితే ఈ 4-5గురికి కాకుండా ఇంకా చక్కగా ఎక్కువ మంది కూడా మంచి మంచి ఐటమ్స్ అన్ని కుట్టి ఒక సెట్ అయ్యే విధంగా చేయాలనే భావంతో మరి ఈరోజు దాన్ని మొదలు పెట్టాము. అయితే ఏంటంటే ఎంత చేసినా కూడా దీన్ని బయటకు తీసుకెళ్ళటం అనేది మెయిన్ తెలియాలి కాబట్టి మీ అందరికీ ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నామన్నమాట. టైలరింగ్ యూనిట్లో కూడా అన్ని రకాలైనటువంటి ఎప్పుడు ఏ అకేషన్స్ కావాల్సి వచ్చినా బ్యాగ్స్ ఎట్లా అయితే పేర్లేసి కానీ డిజైన్స్ చేసి కానీ కుట్టివ్వగలుగుతామో ఈ టైలరింగ్ యూనిట్లో కూడా ఇది నిత్యావసర వస్తువు లాంటిది అయిపోయింది మనకి మహిళలకు సహజంగానే. అందుచేత ఈ ప్రతి విభాగం మహిళలకు సంబంధించి జాకెట్ల దగ్గర నుంచి, లంగాల దగ్గర నుంచి, ఇంకా అట్లాగే పిల్లలకి ఫ్రాక్స్ దగ్గర నుంచి, గౌనుల దగ్గర నుంచి, ఇంకా మళ్ళా ఇప్పుడు యువతకి డ్రెస్సెస్ అన్ని రకాల ఐటమ్స్ కానివ్వండి అన్నీ కుట్టి చక్కగా అందుబాటు ధరల్లో ఇవ్వటానికి మేము ఏర్పాట్లు చేశాము. మాకు దీని కొరకు ట్రస్టు మహిళా మండలి మాతో పాటుగా ఇప్పటి వరకు మాకు టైలరింగ్ టీచర్గా వర్క్ చేసినటువంటి భారతి గారు కూడా తను కూడా కొంత సర్వీస్ మోటివేషన్ తోటి వీళ్ళని ఇంకా కొంచెం బాగా ట్రైనప్ చేయడానికి ముందుకు వచ్చారనమాట. అందుచేత అది ఈరోజు ప్రారంభించాము. ఆ వీడియో కూడా మీకు దీంతో పాటు కొంచెం చూపిస్తాను, చూడండి ఎలా ఇవాళ ట్రైనింగ్ స్టార్ట్ అయింది అనేది. అంటే ఇదంతా ఎప్పుడు నేర్చుకున్న వాళ్ళే వీళ్ళు, అయితే ఇంకా ప్రత్యేకమైనటువంటి ఇంకా చాలా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చే విధంగా ఇవాళ నుంచి ఆ సెక్షన్ స్టార్ట్ అయిందనమాట. ఒక 4 రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, 4 రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెయ్యాలి అన్న మా ఆలోచనకి మరి వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఈ విధమైనటువంటి టైలరింగ్ యూనిట్ని ఏర్పాటు చేయడం కూడా మాకు కూడా కొంచెం మళ్ళీ కొత్త ఉత్సాహంగా ఉందన్నమాట. దీన్ని మీ అందరూ కూడా అందిపుచ్చుకుని మా వాళ్ళకి కావాల్సినటువంటి వర్క్స్ మీకు అవసరమైనటువంటి విధానంలో ఎట్లా కావాలంటే అట్లా చెప్పి చేయించుకున్నట్లయితే వీళ్ళని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళడానికి బాగా అవకాశం ఉంటుంది. అట్లాగే ముందు కాస్త చిన్న వాళ్ళకు కూడా మనం ఈ అవేర్నెస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. అందరినీ మరి ఈ దిశగా కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. మరి చూద్దాం యూనిట్లో ఇవాళ టైలరింగ్ యూనిట్ స్టార్ట్ అయిన విధానం కూడా మీరు చూద్దరుకొని రండి. ఈరోజే మరి టైలరింగ్ క్లాస్ ప్రారంభించామని చెప్పాం కదా. టైలరింగ్ అంటే వీళ్ళంతా చక్కగా నేర్చుకున్న వాళ్ళేనండి. 4 పిల్లలు సెట్ అయ్యారు. ఈ 4 కూడా జాకెట్లు డ్రెస్లన్నీ కూడా వాళ్ళ పిల్లలకి ఎక్సలెంట్గా కుట్టేవాళ్ళే. అయితే ఏంటంటే మనం బయట వాళ్ళకి పర్ఫెక్ట్గా అని అన్నప్పుడు ఇంక కొంచెం భయం అనిపిస్తుంది అనే ఉద్దేశ్యంతో మరి 1 నెల రోజుల పాటు మా భారతి తను కూడా వచ్చి వీళ్ళని ట్రైనప్ చేస్తానందనమాట. అంటే షైన్ చేయటం అన్నమాట అంతే.
మరి మీకు ఏ విధమైనటువంటి విధానంలో డిజైన్ జాకెట్స్ కానివ్వండి, మళ్ళా ఇంకా అన్ని రకాలైనటువంటి మన మహిళలకు సంబంధించిన అన్ని రకాల బట్టలు కూడా కుట్టించుకోవచ్చు అన్నమాట. మీ చూసిన వాళ్ళందరూ, మీ మిత్రులకు కూడా తెలియచేయండి మన ప్రగతి మహిళా మండలి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి మీ తోడ్పాటు కూడా అందించండి. అదే సమయంలో వీళ్ళకి ఓ మంచి ప్రోత్సాహాన్ని కూడా మీరు కుట్టించుకునే బట్టలు ఇచ్చి వీళ్ళని ప్రోత్సహించడం ద్వారా సహకారాన్ని అందించండి. అందరికీ మరొకసారి నమస్తే, జై శ్రీరామ్.